ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు కిరీటాలు, రకరకాల కిరీటాలు, దేవుడిచ్చే కిరీటాలు ఉన్నాయి, మనుషులు పొందుకునే కిరీటాలు ఉన్నాయి, బహుమానం కొరకు పొందుకునే కిరీటాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సరం అనే దయా కిరీటము, ఇక్కడ మనం కీర్తన గ్రంథం 65:11 చూస్తే, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి అని చెప్పి ఇక్కడ సంవత్సరం అనేటటువంటి దయాకిరీటాన్ని గురించి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథం 8:5 మనం చూసినట్లయితే, మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేసి ఉన్నావు అని చెప్తాడు. దేవుడు మహిమ కలిగినటువంటి రాజు, మహిమ కిరీటాన్ని ధరింపచేసేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా సామెతల గ్రంథం 12:4 చూసినట్లయితే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, అవి నీతి ప్రవర్తన కలిగినటువంటి వారు పొందుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమే ఉంటున్నాం. యోగ్యురాలు అనే మాటను మనం గమనించినట్లయితే, భార్యకు భర్త, భర్తకి భార్య అనుగుణంగా ఉన్నప్పుడు ఆమె ఏ మాట చెప్పినా ఆ భర్త అనుసరిస్తాడు. కాబట్టి భర్త భార్యకు కిరీటమైతే, భార్య తన భర్తకు ఒక కిరీటంగా ఉందనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఇక్కడ తల విలువైందా, కిరీటం విలువైందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడంట. ఆ శిరస్సు అనేది లేకపోతే కిరీటం ఎక్కడ పెట్టుకుంటారండి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చాలామంది భార్యల వల్ల భర్తలు తల దించుకునే పరిస్థితులు సంభవిస్తున్నాయి. కాబట్టి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని చెప్తుంది. ఏ యోగ్యత? ఆలోచన చేయండి. యోగ్యురాలు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుని మాటలో ప్రకారంగా జీవించేటటువంటి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్య, ఆ భర్తకు ఒక కిరీటంలాగా ఎలాగైనా సరే తన భర్తను దేవుని కొరకు సంపాదించుకొని మరి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి సామెతల గ్రంథం 16:31 చూస్తే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉంటాయి అని చెప్తాడు. నెరసిన వెంట్రుకలు అంటే మరి వృద్ధాప్యలో కొంతమంది తల అంతా పండిపోతే ఎంత అందంగా ఒక కిరీటంలా కనపడుతుందోనండి. ఇంకా ఆ తెల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది. అంత తలంతా కూడా మరి మెరిసిపోయినప్పుడు ఆ తల ఎంత చక్కగా కిరీటంలాగా ఉంటుందో, అది సొగసైనటువంటి కిరీటం అటండి. నీతి ప్రవర్తన గల వారికి అది వస్తుంది. చూడండి, చాలామంది తల పండకుండానే చనిపోతూ ఉంటారు కదా. ఇక్కడ నీతి ప్రవర్తన గలవారు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, మరి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు దీర్ఘాయుష్మంతులై ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. చూస్తారా, ఇక్కడవరి దినాల్లో చాలామంది యవనస్తుల యొక్క మరణాన్ని మనం చూస్తున్నాం, పసిపిల్లల మరణాన్ని చూస్తున్నాం. యిర్మీయా గ్రంథము మరి 9 చూసినట్లయితే, అందులో మరి 20-23 చూస్తే, మరి ప్రార్థించే స్త్రీలను కనుగొనమని చెప్పి, మరణము మీ కిటికీలు ఎక్కుతుందని, ఇళ్లల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనులు లేకుండా మరణం మీ కిటికీలు ఎక్కుతుందనే విషయాన్ని మనం గమనించాలి. చాలా కడవరి దినాల్లో, చాలా భయంకరమైన దినాల్లోకి మనం వచ్చేస్తాం. ఎక్కడ చూసినా యవనస్తుల మరణాలు మనం చూస్తున్నాం, పసిపిల్లల మరణాన్ని చూస్తున్నాం. వృద్ధులు చాలామంది మరి దీర్ఘాయుష్మంతులైతేనే వారు దేవుని దయందును, పెద్దల దయందును, తల్లిదండ్రుల దయందును వర్ధిల్లినటువంటి వారు.
ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు అని చెప్పడానికి ముందు ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అధిక బలం ఉన్నట్లయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 70 సంవత్సరాలు వరకు కూడా ఈరోజు బ్రతుకున్న వాళ్ళని చూడలేకపోతున్నాం కదండి. 80 సంవత్సరాల వరకు కూడా బ్రతుకున్నటువంటి వారిని చూడలేకపోతున్నాం. ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అటండి. కొంతమంది పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులనే చూడలేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే తల్లినో తండ్రినో చూడకుండా ఉన్నటువంటి వారు మరి మరణించి ఉంటున్నారు. ఇక్కడ కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అంట. కొడుకు పుట్టినప్పుడు ఆ తండ్రి చాలా సంతోషపడతాడు, భుజం కాస్తాడేమో అని. కానీ వాడు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి విరోధంగా పెరిగినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కుమారులు, కుమారుని యొక్క కుమారులు అంటే అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా, ఆ పుట్టినటువంటి ఆ మనవడు మనవరాలు వారు చాలా వారు అంటే చాలా ఇష్టపడతారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. వారు ఆ యొక్క తండ్రికి కిరీటాలు అని చెప్తూ ఉంటారు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. భయభక్తులు కలిగి ప్రభువుని అంగీకరించినటువంటి వారు కూడా కిరీటాలు లాంటి వాళ్ళండి. ఇంకా మనం ఆ మాటను గమనించినట్లయితే 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండును, వాడు క్షయమగు కిరీటమును పొందుదురు, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు మితంగా ఉన్నాము. ఈ లోకంలో చాలా పోటీలు జరుగుతూ ఉంటాయి కదండి, కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. రన్నింగ్ కాంపిటీషన్స్ అని, స్కేటింగ్ కాంపిటీషన్ అని, వాలీబాల్ కాంపిటీషన్ అని, ఫుట్బాల్ కాంపిటీషన్ అని, ఇలాగ చాలా చాలా హాకీ అని చాలా కాంపిటీషన్స్ జరుగుతాయి. అందులో బహుమానం పొందుకుంటే చాలా హ్యాపీ అయిపోతారు కదండి, మంచిదే. అయితే వారు క్షయమైపోయే కిరీటాన్ని, ఈ లోక సంబంధాలు క్షయమైపోతాయి. ఆ కిరీటం పట్టుకొని వెళ్తారా చనిపోయినప్పుడు? ఆ తర్వాత ఆ కిరీటం పొందుకుందామనే ఎక్స్ప్రెషన్ని కూడా కోల్పోతారు. కానీ మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితంగా ఉండాలి. పోరాడేటప్పుడు అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలి అని ముందుగానే తెలియజేస్తాడు. అలాగే దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి కూడా మనం మితంగా అంటే చేయవలసిన పనులు మాత్రమే చేయాలి, చేయకూడని పనులు చేయకుండా మితంగా ఉండి ఆ యొక్క అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే 1 తెస్సలోనికయ్య 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఏల ఎనగా మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మహిమ కిరీటమై ఉన్నారని ఆనందమై ఉన్నారని ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అంటే ముందు రక్షించబడినటువంటి వారు కొంతమందిని దేవుని కొరకు సంపాదించుకుంటే వారి వల్ల ముందు రక్షించబడినటువంటి వారికి అతిశయ కిరీటం దొరుకుతుంది. మా అతిశయం మీరే కదా, మిమ్మల్ని సంపాదించుకున్నాం దేవుని కొరకు, దేవుని ముందు అతిశయంగా మేము నిలబడగలం, కొన్ని ఆత్మలు సంపాదించుకున్నాం కనుక. చాలామంది సంవత్సరాలు గుడికి వెళ్తూ ఉంటారు కానీ వారి వల్ల ఒక్క ఆత్మ కూడా దేవుని సన్నిధికి రాదండి, ఒక్కరిని కూడా నడిపించరు. ఎంతమంది నశించిపోతున్నారో ఆలోచన చేయండి. మీ చుట్టుపక్కల, మీ ఇళ్లలో, మీ కుటుంబంలో, మీ బంధువుల్లో యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చారు. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు? ప్రియ సోదరుడా, సహోదరి, ప్రియ దైవ జనాంగమా, ఎంతమందిని దేవుని కొరకు సంపాదించావు? ఏమైనా భారం ఉందా, బాధ్యత ఉందా? రేపు పొద్దున వాళ్ళ మీద నేరారోపణ చేస్తారు తెలుసా?
బైబిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఏసై నమ్ముకుంటే పరలోకం దొరుకుతుందని ఒక మాట మాకు చెప్పలేదండి అని చెప్తారు. చెప్పడం మన వంతు, విననివ్వండి వినకపోనివ్వండి అది వాళ్ళ వంతు. వింటే మేలు పొందుతారు, వినకపోతే ఆరని అగ్నినే సంపాదించుకుంటారు. అగ్నిగుండమే వారి అంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను గమనిస్తే ఆత్మల సంపాదన కోసం ప్రతి విశ్వాసి కూడా ప్రయాసపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఆనంద తైలం అంటే అండి, కొంతమందిని దేవుని కొరకు సంపాదించుకుంటే ఆనంద తైలంలాగా ఆనందిస్తూ నీ దేవుని యందు అతిశయ కిరీటం అయి ఉంటారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే 2 తిమోతి 4:7-8 మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు గారు ఎంత ధీమాగా ఎంత ఖచ్చితంగా తెలియజేస్తున్నారో చూడండి. ఆయన ఏం చేస్తాడంట, మంచి పోరాటం పోరాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మల రక్షణ కార్యక్రమం విషయమై ప్రయాసపడుతూ ఉండేటటువంటి వారు. ఆత్మలు సంపాదించడానికి ఆయన పోరాడేవాడంట. నా పరుగు కడముట్టించి తిని అంటే అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించుకున్నాడు, తన విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నాడంట. కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. అర్థమైపోయింది ఆయనకి ఏం చేస్తే ఆ కిరీటం దొరుకుతుంది అనేది అర్థమైపోయి, ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మరి నా కొరకు ప్రాణం పెట్టింది దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలి, తను పని చేసుకుంటూ కూడా ఆత్మల సంపాదన కార్యక్రమంలో ముందుకు సాగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా యాకోబు పత్రిక 1:12 చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుతాడట అండి. ఇక్కడ ఒక కిరీటం ఉందండి. ఏం కిరీటం అంటే జీవ కిరీటం. శోధన సహించేవాడు ధన్యుడు. చాలామంది సేవకులు వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా, అయ్య గారు చాలా శోధనలు వచ్చేస్తున్నాయండి, ఈ శోధనలు తొలగిపోయేటట్టు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి, శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందుతారంట. అందుకే చెప్తాడు, మరి జలములలో పడి వెళ్ళినా అవి మీ మీద పొర్లి పారవు, అగ్నిలో నడిచిన జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు అంటాడు. చాలా భయంకరమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ రహస్యం ఎరిగినటువంటి వారు, నిజ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎన్ని శోధనలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టరు. చివరికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆయన మా కొరకు ప్రాణం పెట్టేశాడు, ఈ ప్రాణం అంటూ పోతే దేవుని కోసమే పోవాలనుకొని మరి ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారిని కూడా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని చూస్తాం. ఇంకా ఈ శోధనకి ఏం చేయాలంట, నిలబడాలంట. ప్రభు ఎప్పుడైతే మనం ఆ శోధన జయిస్తామో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటామని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 1 పేతురు 5:4 చూస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుతారు. ఇది సేవకులకు సంబంధించినటువంటిదండి. సేవకులు చాలామంది ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, అవమానాలు, నిందలు ఇవన్నీ భరిస్తూనే ప్రభు కొరకు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు ఆఖరి తుది శ్వాస వరకు కూడా. కాబట్టి ప్రధాన కాపరి ఒకనొక దినాన్ని ప్రత్యక్షం కాబోతున్నాడు, అప్పుడు వాడవారనటువంటి మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. ఏమండి,
ఈ పని సేవకులదేనా ఆత్మలు సంపాదించే కార్యక్రమం సంఘస్థులది కాదా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మలు సంపాదించాలండి ఆలోచన చేయండి ఎంతకాలమే నువ్వు రక్షించబడి ఒక ఆత్మనైనా దేవుని కొరకు సంపాదించావా లేకపోతే అక్కడ నీకు బహుమానాలు ఏమీ కూడా ఉండవని ప్రభువు పెరట మనవి చేస్తాం గొర్రెల కాపరికి అంటాడా గొర్రెలే కంటాయా ఆలోచన చేయండి మందను పెంచవలసిన బాధ్యత మందదా కాపరిదా కాపరి మేత పెట్టడం వరకు చేస్తాడు కానీ గొర్రెలు గొర్రెలనే కనాలి అలా విశ్వాసులు విశ్వాసులు అనేక మందిని దేవుని దగ్గరికి సమకూర్చాలా నడిపించాలా వారితో దేవుడు మాట్లాడినట్లయితే వారి హృదయంలో యేసుకు చోటు ఇచ్చినట్లయితే వారు ప్రభు పిల్లలుగా మార్చబడి సంఘంలో చేర్చబడతారు అప్పుడు నీకు బహుమానం దొరుకుతుంది ఆ మందను పెంచినటువంటి కాపరికి కూడా బహుమానం దొరుకుతుంది నాకెందుకు వచ్చిన గొడవలే భర్త రాకపోయినా వెళ్ళిపోతారు భార్యలు భార్య రాకపోయినా వెళ్ళిపోతారు పిల్లలు రాకపోయినా తల్లిదండ్రులు వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబం అంతా కలిసి ప్రభువుని ఆరాధన చేయాలండి ఆలోచన చేయండి నీ భర్త విషయంలో నీకు బాధ్యత లేదా నీ భార్య విషయంలో నీ పిల్లల విషయంలో నీకు బాధ్యత లేదా యెహోషువా చెప్తాడు కదండి మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్తున్నా నోవాహు కుటుంబం అంతా కూడా వాళ్ళలో ప్రవేశించింది కదండి ఆయన రాడండి అని చెప్పి అన్ని విషయాల్లో భార్య భర్తలు ఎక్కిపోయిస్తారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు కానీ మందిరానికి రావాలంటే ఆయన రాడండి అని చెప్పేస్తారు ఆయన నడిపించవలసిన బాధ్యత నీకు లేదా చాలా సంఘాల్లో స్త్రీలు మాత్రమే కనబడతారు పురుషులు కనబడరు ఏమైపోయినట్టు వాళ్ళకి అక్కర్లేదా అండి పరలోకం నిత్య జీవం వరకు అక్కర్లేదా ఈ కిరీటాలు వరకు పొందుకోవాల్సిన అవసరం లేదా ఆలోచన చేయండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది వాడబారనటువంటి మహిమా కిరీటాన్ని వారు పొందుకోవాలి కాబట్టి అనేక మంది సేవకులు ఎంతో ప్రయాసపడి ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ నిందల అవమానాలు భరిస్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మందని కాపలా కాస్తున్నారు దేవుని చేతికి అప్పగించడానికి వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు యెషయా గ్రంథము 28:1-5 చూస్తే అక్షయ కిరీటము సుందర భూషణము సౌందర్యమను మకుటము భూషణ కిరీటం అనేటటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి అక్షయ కిరీటం అంటే క్షయం కానటువంటిది ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటిది సుందర భూషణము అందం కొరకు ఆభరణాలు పెట్టుకుంటారు కదా అవి ఎంతవరకు శాశ్వతం అండి దేవుడిచ్చిన అందం శాశ్వతమైనటువంటిది కానీ ఇక్కడ సుందర భూషణాలు అంటే ఆత్మీయ అలంకారాలు ఆత్మీయ వరాలు సంపాదించుకోవాలి ఇంకా సౌందర్య మకుటము అంటే కిరీటము అందమైన కిరీటాన్ని సంపాదించుకోవాలా భూషణ కిరీటము రకరకాల మణులు మాణిక్యాలతో పొదగబడినటువంటి కిరీటము ఇది మనం దేవుని కొరకు చేసే పనిని బట్టి దేవుడే ఇస్తాడండి బహుమానాలన్నీ కూడా ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 2 తిమోతి 2:5 చూస్తే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు అని చెప్తుంటాడు ఏదైనా మరి కాంపిటీషన్స్ పెట్టినప్పుడు అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నియమ ప్రకారము పోరాడకపోతే బహుమానము దొరకదు ఎలా పడితే అలాగే సంపాదించేసుకోవచ్చు బహుమానాలు అనుకోవడానికి అవకాశం లేదు నియమ ప్రకారం పోరాడితేనే మనకి బహుమానం దొరుకుతుందని ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది ఇంకా ప్రకటన గ్రంథం 2:10 చూస్తే మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అపవాది కొంతమందిని శోధిస్తూ ఉంటాడు ఆ శోధించబడుతున్నప్పుడు కొందరిని ఇంకా సెరసాల్లో కూడా వేయించేస్తాడటండి పౌలు గారు చాలాసార్లు సెరసాలకు వెళ్ళారు తెలుసండి ఎందుకు తప్పు చేసా పాపం చేసా కాదండి
దేవుని గురించి ప్రకటించడం వల్ల అనేకసార్లు, అందుకే చెప్తాడు క్రీస్తు ఖైదీనైనా నేను అని రాస్తూ ఉంటాడు ఆ పత్రికల్లో. దేవుని కోసం పౌలు గారు ఏమైపోయాడటండి, ఖైదు చేయబడి ఉంటున్నాడంట. కాబట్టి సరసాల్లో వేయించాలని చూస్తాడంట. 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎప్పటిదాకా చేయవలసిన భక్తి అండి ఇది. చాలామంది ఏదో 40 రోజులు భక్తి అనుకో, 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ చాలా భ్రష్టమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కానీ ఇది మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇది నెలల భక్తికి, వారాల భక్తి కాదు. 7 వారాలు ఎక్కడికైనా వెళ్తే కార్యం జరుగుతుందని వెళ్తూ ఉంటారు, ఆ 7 వారాల తర్వాత వీళ్ళు కనపడరు, వాళ్ళు భక్తి కనపడదు, కాదండి. ఇక్కడ దేవుని మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలటండి, అప్పుడు మాత్రమే జీవ కిరీటం ఆయన మనకి ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలా. ఇంకా ఇక్కడ కీర్తనల గ్రంథము 103:4 చూస్తే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడట. కరుణా కటాక్షాలు, అందుకేం చేస్తాడటండి ఆయన, కిరీటముగా ఉంచాడు. కరుణ ఎవరి దగ్గర ఉందండి, ఏసైలోనే ఉంది. కటాక్షం ఎవరి దగ్గర ఉంది, ఏసైలోనే. ఏసై దొరికితే ఈ కరుణ కటాక్షములు అనేటటువంటి కిరీటం మనకి దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇన్ని మంచి మంచి కిరీటాలు మనకిస్తుంటే మనుషులందరూ కలిసి ఏం చేస్తారు తెలుసా, ఎస్ఐకి ఏ కిరీటం పెట్టారండి, మొండ్ల కిరీటం పెట్టారంట ఆయన తల మీద. మార్కు సువార్త 15:17 చూస్తే, మొండ్ల కిరీటము ఎస్ఐ తల మీద పెట్టారంట. ఇంకా ఏదో ముళ్ళ కిరీటం అన్నారు, కానీ ఆ ముళ్ళు ఎలాంటివి, ఏ రకమైన ముళ్ళు, ఎందుకు పెట్టారు, ఈ విషయాలు చాలా చాలా మనకు తెలీదు. ఏసైకి ఒక తీగను తీసుకొచ్చి చుట్టి ఆ ముళ్ళగా కిరీటంగా చేసి ఏసై తల మీద పెట్టారన్న సంగతే తెలుసు, కానీ ఆ ముళ్ళు తలలో గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు యొక్క ప్రభావము ధారాపాతంగా రక్తం కారిపోతుందటండి. శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోతుందంట. అంతేకాదు ఆ ముళ్ళ యొక్క ప్రభావం ఏంటో తెలుసా, అది తల్లో గుచ్చబడినప్పుడు మెంటలు వస్తుందటండి. కానీ ఏసైకి మెంటలు రాలే, చివరి తుది శ్వాస వరకు కూడా ఆయన కాన్సన్ట్రేషన్లోనే ఉన్నాడు. ఏవేవో పిచ్చి పిచ్చి పన్నాగాలు ప్లాన్లు వేశారు, కానీ వారి ప్లాన్లు ఏమీ కూడా ఏసై మీద ప్రభావాన్ని చూపించడానికి అవకాశం లేకపోయిందండి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 14:14 చూస్తే, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును ఉందటండి. ఏసయ్య శిరస్సు మీద ఏముందటండి, సువర్ణ కిరీటం. చూడండి, ఇక్కడ కొంచెం బంగారం ఉంటే ఇక్కడ పెడదామా, అక్కడ పెడదామా, ఎక్కడ పెడదామని చెప్పి మర్చిపోయి ఇల్లంతా వెతుక్కుంటాం కదండి. కానీ ఆ పరలోక పట్టణంలో బంగారు వీధుల్లో నడిచే భాగ్యం ఇస్తాడంట ఆయన నమ్ముకున్నట్లయితే. ఏసై తల మీదే సువర్ణ కిరీటం ఉందంటే జయించినటువంటి వారందరికీ కూడా కిరీటాలు ఇవ్వబడతాయని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మన తండ్రి రాజు అయితే ఆ రాజు బిడ్డలు కూడా ఏమవుతారండి, యువరాజులు అవుతారు. ఆయనే బంగారు కిరీటం ఉందంటే, బంగారు సింహాసనం ఉందంటే, ఈ లోకాన్ని పాపాన్ని జయించిన నీకు నాకు కూడా ఆయన సింహాసనాలు కిరీటాలు సిద్ధపరిచి ఉంటున్నాడు. ఈ కిరీటాన్ని చాలా గట్టిగా భద్రంగా కాపాడుకోవాలండి. ఈ ప్రకటన గ్రంథం 3:11 చూస్తే మాట కలిగి ఉన్నదాన్ని, ఆ కిరీటాన్ని ఏం చేయాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలంట. దేవుడిచ్చినటువంటి కిరీటాలు చాలా విలువైనటువంటివి, ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరుగు తొదుముట్టించాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి, ఆ కిరీటాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఇంకా 19:2 ప్రకటన గ్రంథం 2 చూస్తే, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయంట. ఇంతకుముందు చూసాము సువర్ణ కిరీటం ఉందని, ఇంకా ఆయన శిరస్సు మీద ఇంకేమున్నాయంట, అనేక కిరీటాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం.
ఎంత మంది ప్రభువుని అంగీకరిస్తే అన్ని కిరీటాలు పెరిగిపోతాయండి. ఎంతమందిని దేవుని కొరకు సంపాదిస్తే అన్ని కిరీటాలు కూడా దేవుని యొక్క రాజ్యంలో మనం పొందుకోగలం. ఇంకా సామెతలు 14:18 చూస్తే వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారటండి. వివేకులు అంటే వివేకం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? దేవునిలో మాత్రమే ఉంది ఆ వివేకం. సొలొమోను అడుగుతాడు కదా, దేవుడు అంటాడు నీకేం కావాలో కోరిక ఇస్తానంటే, ఆ సొలొమోను అంటాడు జ్ఞానమును వివేకమును అడిగాడంట. దేవుడే ఆశ్చర్యపోయాడంట, ఏంటి శత్రువులు ప్రాణం అడుగుతావేమో అనుకున్నాను, రాజ్యాలు అడుగుతావేమో అనుకున్నాను, సింహాసనం అడుగుతావు అనుకున్నాను, ధనధాన్యాలు అడుగుతావేమో, వెండి బంగారాలు అడుగుతావేమో అనుకున్నాను. కాదండి, ఏమడిగాడండి? జ్ఞానమును వివేకమును అంటున్నాడు. వివేకులు జ్ఞానమును కిరీటంగా ఏం చేస్తారటండి? ధరించుకుంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆ యొక్క సొలొమోను అడిగినటువంటి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని దేవుడు చూసి అంటాడు, జ్ఞానముతో పాటు సకల సంపదలు, వివేకంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్తాడు. అంతటి జ్ఞానం కలిగినటువంటి వాడి లోకంలో పుట్టలేదంట, పుట్టిన వారిలో లేడంట, పుట్టబోడంట. చూడండి, ఎందుకని? జ్ఞానం అంటే ఎవరండి? దేవుణ్ణే కోరుకున్నాడు. జ్ఞానాధారమునకు మూలము నేనే అని చెప్తాడు దేవుడు. ఆలోచించండి, ఆయన అనంత జ్ఞాని అంట. ఆయనకున్న జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. కాబట్టి దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 39:39 చూస్తే అతని కిరీటమును నేలను పడద్రోసి అపవిత్రపరుస్తాను అంటున్నాడు. దేవుడిచ్చినటువంటి కిరీటాలు కనుక మనము జాగ్రత్తగా పట్టుకోకపోతే, జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ కిరీటాలు నేల కూల్చేస్తానని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 20:3 కీర్తన చూస్తే అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. అపరంజి అనేటటువంటిది వెండి బంగారాల కంటే కూడా విలువైనటువంటిది, వజ్రాల కంటే కూడా విలువైనటువంటిది. అట్టి అపరంజి కిరీటాన్ని ఏం చేస్తాడంట? ఉంచుతాడు అని విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. 132:18 చూస్తే అతని కిరీటము అతని తల మీద వేయుడి తేజరిల్లును అని చెప్తాడటండి. అంటే మనం ఈ లోకాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే దేవుడు గొప్ప గొప్ప కిరీటాలతోటి పరలోకంలో మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచుతాడు అనేటటువంటి విషయాన్ని చూస్తే సామెతల గ్రంథం 4:9 చూస్తే ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేస్తాడు అని చెప్తాడు. ఎవరి భక్తికి తగినటువంటి కిరీటాలు వారికి ఎవరికి దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సామెతల గ్రంథం 27:24 చూస్తే ధనం శాశ్వతం కాదంట, కిరీటం తరతరాలు ఉండదు. ఈ లోకంలో కిరీటం కోసం, సీట్ల కోసం ఎంత కొట్టుకులాడుతున్నారో, తరతరాలు ఉంటాయండి. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నది శాశ్వతం కాదు, కానీ దేవుని కొరకు ఏది సంపాదించుకున్నా దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు మీరు ప్రయాసపడండి అని చెప్తున్నాడు. ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటే ఆ రాజ్యంలో ఎన్నో బహుమానాలు పొందుకున్నట్లయితే అవి నిత్యము ఉండేటటువంటివని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంపుతుడా, నీకు వందనాలు. ఉన్నవాడు నన్నవాడనని వాగ్దానం చేసినటువంటి దేవ, నీతో సమమెంబరు ప్రభు, నీతో పోల్చగలిగినటువంటి వారు ఎవరు ప్రభు? ఎన్నో రకరకాల కిరీటాలు మా భక్తికి తగినట్టుగా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అవి పొందుకోవడానికి కూడా నేను మేము సిద్ధంగా ఉండి నీ నీతికి వారసులం అవడానికి నీ కృప అనుగ్రహించమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.